అంటే చాలామందికి ఈ పాలసీస్ గురించి తెలియదుగా, చాలామందికి ఆరోగ్యశ్రీ గురించే తెలుసు, బట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ లేదు అని అంటున్నారు. యా, సో ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ పెట్టడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆపరేషన్ అనేది చాలామందికి రిక్వైర్మెంట్ ఉంది, ఒకరి ఇద్దరికి కాదు. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే, ఆరోగ్యశ్రీలో ఈ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ ఫిక్స్డ్ ప్యాకేజ్లో చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒక మోకాలు మార్చడం అనేది ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నతను, అన్ని హెల్దీగా ఉన్నతనికి ఒక రకంగా ఉంటుంది. ఒక 75 ఇయర్స్ ఉండి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ పాలసీలు ఏంటంటే అందరికి ఒకటే ప్రైస్ ఇచ్చేస్తారు. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కాంప్రమైజ్ అయి చేస్తారు. బట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కాంప్రమైజ్ అయ్యే దగ్గర, ఈ డిస్పోజబుల్స్ దగ్గర కాంప్రమైజ్ అయితే ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరిగిపోతాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకున్నా చేసే సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి, రెగ్యులర్గా ఉండవు బట్ వెరీ రేర్. అండ్ వచ్చినా రాని వాళ్ళు అందరూ చేస్తారు. ఇప్పుడు సర్జరీ చేయాలంటే ఏంటంటే, డబ్బులు పే చేసిన వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరు చేయడానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు చాలా వరకు ఈ నీ రీప్లేస్మెంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆపరేషన్ థియేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆపరేషన్ అనేది కష్టమైంది కాదు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ ఆపరేషన్ థియేటర్ స్టాండర్డ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు వెనకాల బ్యాక్ సపోర్ట్, అంటే కార్డియాలజీ వాళ్ళు, క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్, మిగతా డాక్టర్లు అంటే ఫిజీషియన్స్, 24 అవర్స్, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడే ఈ నీ రీప్లేస్మెంట్స్ని మనము సక్సెస్ఫుల్గా చేయడానికి వీలవుతుంది.